గర్భగుడిలోకి వెళ్ళే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు? గృహములోపలే చెక్కతో కాకుండా దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడనే ఋషి భద్రమనే పర్వతంగాను, హిమవంతుడనే భక్తుడు హిమాలయముగాను, నారాయణుడనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు సెలవిస్తున్నాయి. భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే వెలిశాడు. కావున ఆ రాళ్ల నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు. నిత్యం దేవుణ్ణి దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ అలాగే అంతటి భక్తుణ్ణి దాటుతున్నందుకు క్షమించమని మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించటము. దేవాలయాల్లో గడపని తొక్కి దాటకండి, కేవలం దాటండి.